అనంతపురం నగరంలోని కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య యేసుబాబు ఐపీఎస్ పరిశీలించారు. ఇందులో భాగంగా పాత ఊరు తాడిపత్రి బస్టాండ్ మార్కెట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం డీఎస్పీ జి వీర రాఘవరెడ్డి తదితరులు వెళ్లారు. రిపోర్ట్ ఎడ్ బై శేక్షావల్లి, ప్రజెంట్ ఎడ్ బై శైలజ, పీటీవీ. టైమింగ్ లో టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే ఈ మన యొక్క ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఈ స్లాట్ లోనే పడతాయి. సో ఈ స్లాట్ లో పడే రెస్ట్రిక్షన్స్ ని మనం 3 డైమెన్షన్స్ ద్వారా అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఏవేవైతే షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, తర్వాత ఆఫీసెస్, ఇండస్ట్రీస్ ఎలా చేస్తారు, ఏమి ఎలా చేయరు అనేది. రెండవది వచ్చేసి పబ్లిక్ యొక్క మూమెంట్, అంటే ఈ 12 గంటల నుంచి 6 గంటల వరకు ఎవరెవరిని రోడ్డు మీద తిరగడానికి ఎగ్జెంప్షన్ ఉంది, ఎవరెవరికి ఎగ్జెంప్షన్ ఉంది, ఎవరెవరికి లేదు అనేది. మూడోది వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, అది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఎటువంటి వాహనాలు తిరగవచ్చు, ఎటువంటి వాహనాలు తిరగకూడదు అనేది. సో ఈ మూడు డైమెన్షన్లో కనుక మనం చూసుకుంటే 12 గంటలు దాటిన తర్వాత మనకి ఇచ్చినటువంటి సర్కులర్లో జీవోలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఆ తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ డ్యూటీ పాస్ హోల్డర్సు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు, టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, వీళ్ళే కాకుండా ఆల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, ఆల్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, వీటన్నిటినీ కూడా మనము ఎలా చేయడం జరుగుతుంది 12 గంటల నుంచి 6 గంటల వరకు. అయితే దీనికి ఎవరెవరైతే ప్రజలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరెవరైతే ఇటువంటి యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యి ఉంటారో అటువంటి వారిని మనం ఎలా చేయడం జరుగుతుంది. ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వస్తే 12 గంటలు దాటిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా బంద్ అవుతుంది. ఎవరైనా సరే బయట 4 వీలర్ మీద కానీ 2 వీలర్ మీద కానీ తిరగాలి అంటే వాళ్ళు ఈ పైన చెప్పినటువంటి ఎగ్జెంప్టెడ్ కేటగిరీ ఏదైతే ఉన్నారో ఆ ఎగ్జెంప్టెడ్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు అయి ఉండాలి. అది కూడా ఆ ఎగ్జెంప్టెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి పనికి వెళ్ళాలి తప్ప ఆ కేటగిరీలో నేను ఉన్నానని చెప్పి దీన్ని మిస్యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. అలాగే ఆటోలు, ట్యాక్సీలు, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా బంద్ అవుతుంది. అయితే ఎవరైతే పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తారో లేకపోతే హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్స్, నర్సెస్, అటెండర్స్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మూమెంట్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా మనము వాళ్ళు అంబులెన్స్లో అయితే అంబులెన్స్లో వెళ్తారు, ఆటోస్లో అయితే ఆటోస్లో వెళ్తారు. అయితే మనం ఆపినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేషెంట్ స్థితిగతులు చూసి ఇమీడియట్గా అలౌ చేయడం జరుగుతుంది. ఈ మేరకు మనం ఇన్స్ట్రక్షన్స్ని డౌన్ ది లైన్ కానిస్టేబుల్ వరకు అందరికీ కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనుక వస్తే ఇమీడియట్గా వాడిని రెక్టిఫై చేసేదానికి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆయన డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, ఆయన నెంబర్ కూడా మనం పబ్లిసైజ్ చేయడం జరిగింది.